ఈమెకున్నదే ఇంత అయితే ఆ ఇంతలోంచి ఇంత ఒక అప్పం చేసుకొని ఒక చిన్న తీసుకొని తెచ్చింది. ఏం జరిగింది? రైట్, నీ కలిగిన చిన్న జీవితం నాకు ఇస్తావా, అందులో కొంచెం ఇస్తావా అంటున్నాడు. జీవితమే చిన్నది. కొంతమంది ఫ్రెండ్స్ అంటారు, రే లైఫ్ చాలా చిన్నదిరా, జీవితం అందులో తినాలి, తాగాలి, సంతోషించాలి, ఆనందించాలి, ఎంజాయ్ చేయాలరా. సరే, దేవుడు అంటాడు, ఒరే చేదు కానీ సంతోషం మంచిదే, కానీ ముందు ఆ చిన్న జీవితంలో కొంచెం నా కోసం ఇస్తావా, నీకున్న టైం కొంచెం అన్నావు కదా, ఆ కొంచెం టైంలో కొంచెం నాకు కేటాయిస్తావా, మిగిలిన టైం అంతా నీకు ఆశీర్వాదకరమైనట్టు నేను చేస్తా, మిగిలిన టైం అంతా నీకు దీవెనకరమగినట్లు నేను చేస్తా, నాకు ఇస్తావా? అదేదో నేను తిని ఆనందిద్దామని కాదు నాయన, నిన్ను దీవించడానికి. దేవుని కొరకు నిలిచిన ఒక చిన్నవాడు, ఒక చిన్నవాడు దావీదు. సౌలు దావీదుని ఏమన్నాడు తెలుసా? ఈ చిన్నవాడు అన్నాడు. అంటే బాలుడు, పడుచువాడు, యవ్వనుడు, రకరకాలుగా పిలిచారు ఆయన్ని. అంటే సుమారు ఒక టీనేజర్ అన్నమాట. అటు పూర్తిగా మేజరు కాదు, మరీ పూర్తిగా మైనరుగా, ఆ మేజర్కి మైనర్కి మధ్యలో ఉన్న ఏజ్ అన్నమాట. అటు ఇటుగానే వయసు, కానీ చిన్నవాడు. ఆ చిన్నవాడు దేవుని కొరకు రోషము కలిగి నడుంగడితే ఆ చిన్నవాని ద్వారా బలమైన శత్రువుని బోర్ల పడగొట్టాడు దేవుడు. ఆ చిన్నవాని ద్వారా ఏలియాబు ఉన్నాడు, షమ్మా ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, మొత్తం ముగ్గురాళ్ళు ఉన్నారు. దావీదు మాట్లాడుతుంటే పెద్దోడిని ఏలియాబిని, చారా ఇక్కడ మేము ఇంత పెద్దోళ్ళమే, వాడి పొడవు ఎత్తు వాడి ఆహార్యం చూసి అదురుపోయి కూర్చుంటే నీకు మహాగర్వం, అందుకే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు అని రివర్స్ అయ్యి దావీదుని గందరగోళం చేయబోతే నేనేం చేశానో, వాడిని చంపితే ఏమి ఇస్తారని అడిగి అంతేగా పక్కకు పోయాడు. పక్కకు పోయి చేశాడా లేదా? తన చిన్న జీవితాన్ని, తన స్మాల్ లైఫ్ని దేవుని కోసం అవసరమైతే చచ్చిపోవడానికి ఇష్టపడుతున్నాను అని అడిగేశాడు. దేవుడు అతన్ని చావనివ్వలేదు, కానీ అతని చేత శత్రువుని వేశాడు. ఇక్కడ షాలేమురాజు అనేవాడి వయసు ఎంత అన్నది కాదు ఇక్కడ, లేకపోతే ఇంకొకడు వయసు అన్నది కాదు ఇక్కడ. వాడు చిన్నోడైనా, పెద్దోడైనా, ముసలుడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, యవనుడైనా, ఆడపిల్లైనా, మగవాడైనా, వాడి సమర్పణ ఎంత అన్నది ఇక్కడ ముఖ్యం. వాడి ప్రతిష్ట ఎంత, వాడి తీర్మానం ఎంత, వాడి రోషం ఎంత, దేవుని ఆత్మీయత విషయంలో వాడుకున్న కసి ఎంత, అది ఇక్కడ ముఖ్యం. దాన్ని చూస్తాడు దేవుడు. ఆ చిన్నవాడిని ఉపయోగించాడు, బలమైన కార్యాలు జరిగించాడు. అన్న గద్దీస్తున్నప్పుడు అన్నకు తెలుసా, రేయ్ కొడితే మొహం పగిలిపోదు, ఎవడు ఆ మంద దగ్గర పో అని తాను అంటున్నప్పుడు సౌలు తర్వాత ఇశ్రాయేల్ రాజుతో తన ఈ మాట పలుకుతున్నాడు అని తెలుసా? దావీదుకు కూడా తెలియదు, కానీ దేవుడికి తెలుసు, దేవునికి తెలుసు. ఆ చిన్నవాడే పెద్ద పనులు చేస్తాడు, ఆ చిన్నవాడే నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు, ఆ చిన్నవాడి ద్వారాని ఎంత పని చేస్తానో చూడు ఏలియాబో, చూడు. ఈరోజు నీ విషయంలో దేవుడు అలా జోక్యం చేసుకుంటాడు. కృంగిపోవద్దు, దిగులు పడద్దు, పరిస్థితులకు జడియొద్దు, ఎదిరించి నిలబడు. నీ పక్షంగా దేవుడు ఉన్నాడు. దేవుని ఎదుట నిజాయితీ కలిగి ప్రవర్తించు, వంకర టెంకర్లు ఉంటే దిద్దుకో, ఆత్మీయత కలిగి ఉండి దేవుని కొరకు ప్రజ్వలించడానికి సిద్ధపడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని కొరకు క్రియ చేయాలనే ఆలోచన కలిగిన నీవు అందుబాటులో ఉంటే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ సమాజాన్ని, నీ గ్రామాన్ని, నీ పట్టణాన్ని దేవుడు కదిలిస్తాడు. కదిలించి చూపించాడు గతంలో. ఈరోజు మళ్ళీ ఒక్కసారి దేవుడు ఈ మాటను మన వినికిడిలోకి తీసుకొచ్చాడు. మరి ఇక నువ్వు ఎలా సిద్ధపడతావో, మరి ఇంత విని కూడా మళ్ళా వెళ్ళి లోకానుసారంగా
ఇదవుతావో లేకపోతే ఈరోజు ఒక తీర్మానంతో మరి ముందుకు అడుగులు వేస్తావో, నేను చెప్పినట్లుగా నీ కలిగిన చిన్న జీవితాన్ని దేవుని చేతికి అప్పగించి చూడండి, నీకు అర్థమైంది. అంతే, నీకున్న చిన్న జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు చేయడానికి ప్రయత్నించండి, నీ జీవితం ఎంత సార్థకమైందో చూడండి.